బీసీసీఐ అనుమతిస్తే పాకిస్తాన్లో వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతామని టీమిండియా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఈ టోర్నీ జరగనుండగా తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదని పాకిస్తాన్లో పర్యటించమని స్పష్టం చేసింది మరోవైపు పాకిస్తాన్కు వెళ్లేందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతిచ్చే అవకాశం లేదు ఈ పరిస్థితిలో పాకిస్తాన్లో ఆడాలని ఉందని కుల్దీప్ యాదవ్ చెప్పడం చర్చనీయాంశమైంది క్రికెటర్లుగా మమ్మల్ని ఎక్కడికి పంపినా వెళ్ళి ఆడడానికి సిద్ధంగా ఉంటాం అది మా బాధ్యత ఇంతకు ముందన్నడూ పాకిస్తాన్ వెళ్ళి ఆడలేదు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వెళ్లి ఆడతాను అని కుల్దీప్ యాదవ్ ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీని రీషెడ్యూల్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖండించింది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ కరాచీ గడాఫీ రావల్పిండి స్టేడియాలను ఆధునీకరిస్తోంది ఈ క్రమంలో టోర్నీని రీషెడ్యూల్ చేస్తున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది అయితే ఈ వార్తలను పీసీబీ చైర్మన్ నక్వి ఖండించారు షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగుతుందన్నారు